ओम श्री गणेशाय नमः, ओम श्री सरस्वत्याय नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम श्री कुलदेवताभ्यो नमः, ओम श्री गृहदेवताभ्यो नमः, ओम श्री इष्टदेवताभ्यो नमः, ओम श्री ग्रामदेवताभ्यो नमः, ओम नमो वेंकटेशाय नमः, श्री सीतारामचंद्राभ्य नमः, श्री सद्गुरु साईनाथाय नमः, गुरुदेवदत्त दत्त महाराज। ई कार्यक्रमान्नि अवलोकिस्तुन्नटुवंटि सर्व జనప్రియులకు సత్పురుష మహాశయులకు ఆ సద్గురు సాయినాథుడి కృప అనుగ్రహం ఆశీర్వాదాలు పుష్కలంగా లభించాలని చెప్పి సద్గురువును అర్థిస్తూ గత వారం మొదటి వారంగా అనుకుని గురు చరిత్ర విషయాన్ని గురించి చెప్పుకున్నాం అన్నమాట. అంటే సాయినాథుడి యొక్క అవతారము, ఆయన యొక్క అవతార కార్యక్రమానికి సంబంధించి ఆయన ఏమి చేయాలనుకుని అవతారాన్ని ధరించాడు ఆ భగవంతుడు ఆ సాయినాథుడి రూపంలో అనేటువంటి విషయాలను గురుచరిత్రలో ఏం చెప్పబడిందంటే, ఈ కలియుగ ధర్మానికి సంబంధించి సాక్షాత్తు భగవంతుడు స్వస్వరూపంగా దర్శనం ఇవ్వాలంటే అది అసంభవం, అది యుగధర్మం కాదు. అది మరి యుగధర్మం ఏమిటంటే ఆ భగవంతుడి యొక్క స్వరూపంగా గురువు మనకు ఆ భగవంతుడి యొక్క ఉనికిని గుర్తుపరిచే విధంగా మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈ కలియుగంలో దాదాపు ఆదిశంకరుల వారు రచించినటువంటి గురుపాదిక స్తోత్రం మొదలుకొని ఎక్కడ చెప్పినా సరే ఆ గురు పరంపర యొక్క విశిష్టత, ఆ గురువు యొక్క ప్రామాణికత, ఆ గురువు ఏ విధంగా ఉండాలనేటువంటి అంశాల మీద సువివరంగా అనేక మంది అనేక విధాలుగా ఆ భగవంతుడు వాళ్ళకి ఇవ్వబడిన అంశాలను బట్టి వాళ్ళు ఈ సమాజాన్ని నడిపిస్తూ వస్తూ ఉన్నారు పరంపరగా. అది ఏ రూపంలో ఆ దేహం ఉన్నా గురు పరంపర అంతా కూడా ఒకటే అన్నమాట, తేడా ఏమీ ఉండదు. అనేక రకాల దేహాలు ఇప్పుడు ఏ విధంగా ఉంటుందా అంటే, ఆ గురు పరంపర మనం ఉన్నాం మన ఇంటి పేరు ఒకటి, మన పూర్వీకుల ఇంటి పేరు ఒకటి, మన ఇంటి పేరు ఒకటి, మన బిడ్డల ఇంటి పేరు ఒకటి, వేరుగా ఉండవు. ఇంటి పేరంతా ఒకటిగానే ఉంటుంది, కానీ వ్యక్తిగత పేర్లు మారుతూ ఉంటాయి, ఆ వ్యక్తి యొక్క లక్షణాలు మారుతూ ఉంటాయి, వ్యక్తి యొక్క ఆకారాలు మారుతూ ఉంటాయి. కానీ పరంపరగా వచ్చేటువంటి ఇంటి పేరు అయితే మారదు. పలానాయన పలానా ఇంటి పేరు గారి వంశస్థులు, అది పరంపర కొనసాగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఈ గురు పరంపర కూడా అనేక రకాల దేహాలతో ఉన్నప్పటికీ కూడా ఆ పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఆ పరంపర కొనసాగడంలో ఆ గురువు అనే మూడు అక్షరాల యొక్క పవిత్రత గురుచరిత్రలో సుస్పష్టంగా చెప్పబడిందన్నమాట. అది నా భావన. అక్కడ గురుచరిత్ర చాలా సుస్పష్టంగా చెప్పబడి ఉంది. అందుకోసం సాయినాథుడు కూడా ఏం చెప్పేవాడంటే, నేనెవరో మీకు తెలియాలంటే గురుచరిత్ర చదవండి అని చెప్పి అనేక మందితో అనేక సందర్భాల్లో చెప్పున్నాడట ఆయన. నేనెవరో మీకు తెలియాలంటే గురుచరిత్ర చదవండి అని చెప్పేవాడు. ఆ తదనంతర కాలంలో నా ఈ లీలలను, నా సచ్చరిత్ర పారాయణ ద్వారా నా ఈ లీలలను నువ్వు శ్రవణం, స్మరణం, మననం చేసుకుంటూ వస్తే వాటి ద్వారా నా యొక్క పరిపూర్ణ కృప అనుగ్రహం ఆశీర్వాదాలు నీకు లభించి నీ జీవనంలో నీకు సుఖము, శాంతి, సంతోషాలు అందింపబడతాయని ఆయన చెప్పుకుంటూ క్షణక్షణం అప్రమత్తుడై నీతోటే సూక్ష్మ రూపంలో నిన్ను నడిపిస్తూ ఉంటానని చెప్పి చెప్తాడనమాట ఆయన. అందువల్ల ఏంటంటే గురుచరిత్ర చాలా ప్రధానమైనటువంటి గ్రంథం. మనకు భగవద్గీత అర్థం కావాలన్నా అవి చదవాల్సిందే, భారతంలో సూక్ష్మాలు అర్థం కావాలన్నా చదవాల్సిందే, భాగవతంలో సూక్ష్మం అర్థం కావాలన్నా చదవాల్సిందే గురుచరిత్ర. అదేవిధంగా వివేక చూడమని అర్థం కావాలన్నా చదవాల్సిందే, యోగ వాసిష్టం చదవాలన్నా చదవాల్సిందే, అర్థం కావాలన్నా గురుచరిత్ర చదవాల్సిందే. తను చెప్తాడనమాట సాయినాథుడు, నీ గురువు ఎవరో నీకు సుస్పష్టంగా అర్థమైపోతుంది గురుచరిత్ర పారాయణ ద్వారా అని అంటాడు. కాబట్టి ఎందుకు ఈ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుందంటే, బాబా అనేటువంటి మహాశక్తిని మనం ఈ కాలంలో ఇప్పుడు చూస్తున్నటువంటి భావము, ఆయన మన నుంచి కోరుకుంటున్నది ఎక్కడో తేడా అనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకు తేడా అనిపిస్తూ ఉంటుందంటే, నన్ను కలిసి అనేక మంది ఏం చెప్తూ ఉంటారంటే, బాబా బాబా అంటే అపారమైన భక్తి, మాకు ఉదయం లేస్తే అక్కడ సేవలు చేసుకుంటూనే ఉన్నాం కానీ కష్టాలైతే తీరడం లేదు అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు చూచోళ్ళలో కూడా ఉండొచ్చు అటువంటి వాళ్ళు. మరి కష్టానికి బాబా తత్వానికి ఎక్కడ రిలేషను, లింక్ అనేటువంటిది ఆలోచించుకుంటూ వస్తే ఎక్కడో మనం ఆ లింక్ మిస్ అవుతున్నామా అనిపిస్తూ ఉంటుంటుంది. దీనికి సంబంధించి ఒక చిన్న కథ తమాషకు చెప్పుకుందాం. ఏమిటంటే చదివాను నేను ఎక్కడో ఇది కూడా,
ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక మంచి అంటే అటు పెద్ద నది కాదు అట్లని చెప్పి కాలవ కాదు నదికి కాలవకు మధ్యగా ఉండడు ఒక వాగు పెద్ద వాగు ఒక రోజు అనుకోకుండా వాగులో ఒక ముసలి ఆ వాగులోకి వచ్చింది ఈ ముసలిని వేటగాళ్ళు పసిగట్టారు ఓహో ఈ వాగులో ముసలి ఉందని చెప్పేసి పసిగట్టేసి ఇది ప్రమాదకరం అని చెప్పేసి దీన్ని పట్టుకోవాలని చెప్పేసి వా ముసలి పట్టుకుని దానికి వల విసిరేసి వెళ్ళిపోయారు వేటగాళ్ళు ఆ రాత్రికి ఆ ముసలి అటు ఇటు తిరిగితే ఆ వల్ల చిక్కుకుంది టూకీగా చెప్తున్నా వల్ల చిక్కుకుంది చిక్కుకున్న తర్వాత ఇది విలవిల్లాడిపోయింది ఉదయాన్నే ఆ ప్రాంతానికి ఆ వాగు ప్రాంతానికి ముసలి ఉండే ప్రాంతానికి ఒక 12-13 ఏళ్ల పిల్లవాడు గడ్డి కోసుకోవడానికి వచ్చి ముసలిని చూస్తాడు చూసి భయపడతాడు అంతలోకి ముసలి ఏం చేస్తుందా అంటే నాయనా పిల్లవాడా పిల్లవాడా నేను ఇట్లా వేటగాళ్ళ వలలో చిక్కుకున్నాను ఇంకొంచెం ఆగితే వేటగాళ్ళు వచ్చి నన్ను చంపేస్తారు దయచేసి వల తొలగించి నాకు విముక్తిని కలిగించవా అని అంటుంది అప్పుడు పిల్లవాడు ఏం చెప్తా అంటే అమ్మో నువ్వు ముసలివి క్రూర జంతువి నీ వలగాన్ని తీసేస్తే నన్ను నువ్వు కరిచేవా చంపేవా అని చెప్తాడు ముసలి చెప్తుంది నేను అట్లా చేయను ఆ విధంగా చేయను నేను నిన్నైతే ఏమి చేయను నా వల తీసి ఆ వల తీసేసి నన్ను విముక్తిని గావించంటే వీడు దాని మాటలు నమ్ముతాడు దాని మాటలు నమ్ముతాడు నమ్మి ఆ వలను నడుము వరకు తీసేస్తాడంట ఆ మొదలు మొదలుకొని నోటి దగ్గర మొదలుకొని నడుము వరకు వలను తీసేస్తాడు ఎప్పుడైతే నడుము వరకు వల తీసేసేటప్పటికి నోరు ఫ్రీ అయిపోయిందో ఆ నోటితో కాలు పట్టుకుంటుందంట అది పిల్లవాడి కాలు వీడు పిల్లవాడు ముసలి చంపేస్తుంది తింటుంది అనేటువంటి భయపడలేదు బాధపడలేదట కానీ ఒక్క విషయానికి వీడు చాలా ఫీల్ అయ్యాడంట ఏమిటి ఈ ముసలి మాటలు నమ్మి కదా నేను వల తీసింది కానీ ఇది నమ్మక ద్రోహం చేసి నా కాలే పట్టుకుంది ఎంత అన్యాయం అని చెప్పి వీడు తనలో తను బాధపడుతుంటాడు ఆ సమయంలో సరే ఎవరికి చెప్పుకోవాలా ఎవరూ లేరు చుట్టుపక్కల పక్కన ఒక చెట్టు ఉంటే చెట్టు మీద ఆ కొన్ని పక్షులు ఆ కొమ్మల మీద ఉంటాయన్నమాట ఆ పక్షులకు వీడి పిల్లవాడు చెప్పుకుంటున్నాడంట పక్షులారా పక్షులారా ముసలి ఎంత అన్యాయం చేసిందో చూడండి అది దాని మాటలు నమ్మి నేను వల తీస్తే అది నా ప్రాణానికే ముప్పు పెట్టింది మీరన్నా న్యాయం చెప్పండి అని చెప్పి పక్షులను అడిగితే పక్షులు ఏం చెప్తాయంటే అరే తండ్రి పిచ్చి తండ్రి మేము ఉదయాన్నే సూర్యోదయంతో బయటకు ఆహారానికి వెళ్ళిపోతాము ఎప్పుడో సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో చెట్ల మీదకి వచ్చేసి ఆ రాత్రికి అక్కడ గడుపుతాము ఆ చెట్ల మీదనే మేము గూళ్ళు పెట్టుకుంటాము ఆ గూళ్ళల్లోనే మేము గుడ్లు పెట్టుకొని పొదిగి మా వృక్ష మా జాతిని పెంపొందించుకోవాలనుకుంటున్నాము ఈ పరిస్థితుల్లో మా జీవనం ఇట్లా సాగుతూ ఉంటే మేము అటు ఉదయాన్నే ఆహారానికి వెళ్ళగానే మా జాతి మా కులము మా మతము ఏది కానటువంటి ఒక 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 పాము ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలియదు మా ఆ గుడ్లన్నీ కూడా మేము పెట్టుకున్న గుడ్లన్నీ కూడా తినేసి వెళ్ళిపోతూ ఉంది మరి మేమెవరికి చెప్పుకోవాలా అని చెప్పి ఆ పక్షులు ఈ పిల్లవాడిని ప్రశ్నిస్తాయి అప్పుడు ఈ పిల్లవాడు ఆశ్చర్యపోయి ఇంకెవరికి చెప్పుకోవాలని అర్థం కాక అట్లా తనలో తను బాధపడే సమయంలో ఒక కుందేలు అట్లా పోతూ ఉంటుందంట కుందేలు ఆ విధంగా అటు పోతూ ఉంటే కుందేలుతో చెప్తాడు కుందేలా కుందేలా చూడు ముసలి ఎంత అన్యాయం చేసిందో నన్ను అని చెప్పి చెప్పిన తర్వాత ఆ కుందేలు వాస్తవాన్ని గ్రహించి ఎస్ ముసలి పిల్లవాడిని అన్యాయం చేసింది మాట తప్పిందని చెప్పి తనదైన తెలివిగల భావంతో ముసలితో మాట్లాడించి వాడిని వదిలిపెట్టాలని చెప్పి చూసి ఏదో కుందేలు చెప్తుంది ముసలితోటి చెప్పినప్పుడు ముసలి ఏం చేస్తుందంటే తెలివిగలది కుందేలు నా చేత మాట్లాడించి పిల్లవాడిని వదిలించాలనుకుంటుంది అనే భావంతో నోట్లో కాళ్ళున్న ద్రవల ముద్ద ముద్దగా ఏదో ముసలి మాట్లాడుతుంది దాని భాషను భావాన్ని కుందేలు అర్థం చేసుకుని ఏం చెప్తుందంటే అరే పిచ్చి కుందేలా పిచ్చి ముసలి తప్పు చేస్తున్నావు నువ్వు నేను నిన్ను వాడిని వదిలిపెట్టమని చెప్పట్లేదు నీ శక్తి అంతా కూడా నీళ్ళల్లో తోకలో ఉంటుంది నీ శక్తి అంతా కూడా వలంతా విసిరబడింది నీకు నువ్వేం చేసావాడిని పిల్లవాడిని నడుము వరకు వల తీయగానే నువ్వు కాలు కాటేసేవాడిని అట్ట కాకుండా నువ్వు వాడిని నోట్లో కాలు పెట్టుకున్నావే కానీ తినలేకపోతున్నావు ఎందుకు తినలేకపోతున్నావు నీకు శక్తి లేదు నోట్లో వరకు పట్టుకొని ఉండవు మొత్తం తోక వరకు వల వెళ్ళిపోతే అప్పుడు వాడిని నువ్వు మింగగలవు కదా కాబట్టి వాడిని వదిలేసేసి మొత్తం వల తీసేయమను ఇంకెట్లా ఎక్కడికి పోలేడాడు ఆల్రెడీ కాలు కొరిగేస్తున్నావు నువ్వు ఆల్రెడీ భయపడిపోయినాడు వాడు కాబట్టి మొత్తం వల తీసేసి
తీసేయమని చెప్పేవాడికి వాడు వల తీస్తాడు, అప్పుడు నీ పవర్ పెరుగుతుంది, తోకలో నీ బలంతా బయటకు వస్తుంది, వాడిని మొత్తం తినేయచ్చును అని చెప్పి ఒక సలహా ఇస్తుంది. ఇదేదో ఈ తెలివిగల మొసలే, తెలివి తక్కువ మొసలే, లేదా తెలివిగల మొసలో అదేది ఆ సలహా బాగుంది అనుకుని ఏం చేస్తుందంటే, అరే పిల్లోడా నువ్వు బయటికి పోయేసేసి మొత్తం వల తీసేరా అని చెప్తుంది. చెప్పినప్పుడు వాడు ఎందుకు తీస్తాడు, బయటకు వచ్చిన తర్వాత తీలా వాడు బయటకు వస్తాడు. ఈ విషయాన్ని ఊళ్ళో చెప్పుకుంటాడు వాడు, ఊళ్ళో జనాభాకి చెప్పుకుంటారు, చూడండి ఈ రకంగా జరిగిందని చెప్పి. ఊళ్ళో వాళ్ళు కత్తులు కటార్లు గొడ్డళ్ళు అన్నీ తీసుకొస్తారు ముసలి చంపేద్దామని చెప్పి. ఆ ఊరి గ్రామ ప్రజలతో పాటు ఒక కుక్క కూడా వాళ్ళతో వస్తుందన్నమాట. సరే ఈ ఇది జరిగే సందర్భంలో ఆ కుక్క కుందేలును చూస్తుంది. కుందేలు చూడగానే కుక్క పోయేసేసి కుందేలు చంపేపోతుంది. అప్పుడు పిల్లవాడు ఏం చెప్తాడంటే, కుక్క కుక్క కుందేలు ఏమనవాక, మనల్ని రక్షించింది కుందేలేను అని చెప్పి కుక్కతో చెప్తే వీడి పాటికి వీడు చెప్పుకో ఉంటుంటాడు, కుక్కపాటి కుక్క పోయేసేసి కుందేలు చంపేస్తుంది. ఇది కథ. దీని అర్థం ఏమిటి? అక్కడ దీని అర్థం ఏమిటి? సహజ న్యాయము, సహజ గుణము. ఏంది సహజ న్యాయము, సహజ గుణము? ప్రకృతి అంతా కూడా న్యాయం అనే పదం ఎంత ఉందో అన్యాయం అనే పదం అంత ఉంది, విశ్వాసం అనే పదం ఎంత ఉందో అవిశ్వాసం అనే పదం అంత ఉంది, కృతజ్ఞత అనే పదం ఎంత ఉందో కృతజ్ఞత అనేటువంటిది కూడా అంతే ఉందన్నమాట. అంటే ప్రకృతి తత్వమే అదనమాట. ఈ విధంగా ఆలోచించుకున్నప్పుడు అక్కడ జరిగింది ఏంటి, మొసలి తన పని తాను చేసుకుంది, పాము తన పని తన సహజ గుణాన్ని ప్రదర్శించింది, కుందేలు తన సహజ గుణాన్ని ప్రదర్శించింది, కుక్క తన సహజ గుణాన్ని ప్రదర్శించింది, వీటన్నిటికీ మించి మానవుడిగా పిల్లవాడు తన సహజ గుణం అనేటువంటి మానవత్వాన్ని ప్రదర్శించాడు. ఇక్కడ కుందేలు చేసింది తప్పు కాదు, మొసలి చేసింది తప్పు కాదు, దేనిపైన అది చేసుకుంటూ పోయి వాటి జీవన విధానంలో అవి అనుసరించవలసిన విధానం అవి అనుసరిస్తూ వచ్చాయన్నమాట. కాబట్టి సహజంగా మానవుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటా అనేటువంటి భావనకు వస్తే, న్యాయంగా ఉండడమే మానవుడి లక్షణం, కృతజ్ఞతతో ఉండడమే మానవుడి లక్షణం, విశ్వాసంతో ఉండడమే మానవుడి లక్షణం. ఈ మూడు గతి తప్పబట్టి సాయినాథుడు లాంటి అవతారాలు వచ్చాయంట. అదే చెప్పుకున్నాడు ఆయన సత్యర్థలో. మానవుడు తన ఉనికిని మర్చిపోయాడు, ఈ మూడిటికి అర్థాలు పోయినాయి, విలువలు లేవు, లేకపోయేటప్పటికీ సమాజం అంతా అస్తవ్యస్తం అయిపోయేసేసి మానవుడు సాక్షాత్తు భగవస్వరూపుడైనటువంటి మానవుడు అంతర్లీనంగా ఆత్మచైతన్యంతో తనలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క ఉనికిని గుర్తించలేక సంఘర్షణకు లోనయ్యి రకరకాల విధాలైనటువంటి మార్గం తప్పి సన్మార్గం దుర్మార్గం రెండు మార్గాలు ఉండేది, ఒకటే మార్గం, ఒకటే దారి. ఆ దారి అంటే దానికి నువ్వు ఏం పవిత్ర తెచ్చుకుంటావో, ఏ ఎంత పేరు పెట్టుకుంటావో నీ ఇష్టం. ఆ మార్గాన్ని తప్పి చరించడం దానివల్ల ప్రకృతి వ్యవస్థ దెబ్బతింటున్నది. కాబట్టి ఈ మానవుడి యొక్క జీవన సరళిని జీవన విధానాన్ని ఒక మార్గంలో పెట్టి ఆ భగవంతుడి యొక్క దగ్గరికి చేద్దామని, అంటే తనలో ఉండే భగవంతుడి యొక్క చైతన్యాన్ని వెలికితీసి సమసమాజ స్థాపన లేకుంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థాపన చేద్దామని చెప్పి సాయినాథుడి యొక్క అవతార కార్యం వచ్చిందని చెప్పి సాయి సచరిత్ర బణమ్మ గారు రాసిన సాయి సచరిత్ర రెండో అధ్యాయంలో చెప్పబడింది అన్నమాట. మరి ఆయన అవతార కార్యంలో మరి ఎట్లా పరిపాలిస్తూ వస్తాడా అంటే, దానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏందా అంటే, ఆయన ఇప్పుడు ఈరోజు మనం చేస్తున్నామే ఒక 100 లీటర్లతో అభిషేకం, ఉదయం లేవగానే పాలతో అభిషేకం, తర్వాత పసుపు నీళ్ళతో అభిషేకం, తర్వాత గంధపు నీళ్ళతో అభిషేకం, ఇవేవి జరగలా అక్కడ మధ్యలో మనం పెట్టుకుందన్నమాట. ఆయన పెట్టి ఆయన చెప్పుకునేది ఏంటంటే, నీ మనసు షేకించకుండా నా వైపు ఏకదృష్టితో ఉంటే అదే అభిషేకం నాకు అని చెప్పాడు ఆయన. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మనసునేమో షేకించుకుంటూ పాలు కూడా పోసేటప్పుడు అయినా ఆయన విగ్రహం మీద ఇట్లా వణుకుతూ పడుతున్నాయి తప్పితే స్పష్టతతో కూడా పడ్డంలా. కాబట్టి ఇక్కడ షేక్ ఎప్పుడైతే ఉందో మనసులో, ఈ చేయి కూడా షేకిస్తూనే ఉంటుంది. ఈ వణికించేటువంటి తత్వాన్ని ఎప్పుడూ కోరుకోలేం మన నుంచి ఆయన. కాబట్టే ఈ భావ స్పష్టతని ఇచ్చేదానికైనా తనదైన శైలిలో తన ఆచరించి ఇది మార్గం అని చెప్పాడు. ఏ విధంగా ఆచరించాడు సచరిత్ర మళ్ళా చూడొచ్చు. ఆయన లిండి బాగు పోయి చెట్లకు నీళ్లు పోసే విధానాన్ని ఒక కథ రూపంలో చెప్పాడు. ఆయన ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే తెలుసుకో వాళ్ళతో మాట్లాడే విధానాన్ని ఒక విధానం ఒక కథ రూపంలో చెప్పాడు. తరువాత వీళ్ళ మార్పు తీసుకొచ్చేదానికైనా ఆయన వేసిన చమత్కారాలు, ఆయన వాడిన భాష ఇవన్నీ కూడా ఒక అధ్యాయంలో చెప్పాడు. తర్వాత అందరితో కలిసి మనం అంటూ ఉంటాం దాన్ని భోజనం అన్న సంతర్పణ అనటం, ఆ అన్న సంతర్పణకు ఎంత ప్రాముఖ్యత ఉందా అనేటువంటి విషయాన్ని ఒక అధ్యాయంలో చెప్పాడు. అంతేకాకుండా మన ఆలోచన విధానాలు ఎట్లా మారాలా, మనసు కోతిలాగా గంతులు వేస్తున్నా దాన్ని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలా అనేటువంటి విషయానికి సంబంధించి పార్శివనత ఆయన దర్శనానికి వచ్చినప్పుడు ఒక అధ్యాయంలో చెప్పాడు. అదేవిధంగా
మనం చేస్తున్నటువంటి ఈ ఆచార వ్యవహారాల్లో ఎక్కువగా మన ఆంచ వేదపూరిత వేద ప్రమాణంతో కూడినటువంటి ఆచార వ్యవహారాలను ఆచరించేటప్పుడు అందులో ఉండేటువంటి లోపభూయిష్టమైన విధి విధానాలను తప్పుపట్టలైన ఏది తప్పల్లా కానీ వాటి స్పష్టతతో ఆచరించేదానికి ఒక అధ్యాయం చెప్పాడు. తర్వాత మనం ఇచ్చుకుంటున్నటువంటి భాష్యాలు భగవద్గీత కావచ్చు ఇంకోటి కావచ్చు ఒక నానా చంద్రకర్ చేత ప్రశ్న పరిప్రశ్న సేవ అనేటువంటి పదాలకు ఆయనకి వివరణనిస్తూ ఒక అధ్యాయంలో చెప్పాడు. అదేవిధంగా మన జీవనంలో ఆ సుఖము శాంతి సంతోషం పొందేదానికి మనం ఏ విధంగా ఆయన్ని అర్థించాలో ఒక అధ్యాయంలో చెప్పాడు. ఇవన్నీ తన ఆచరణ ద్వారా చూపించినటువంటి మహానుభావుడు అన్నమాట. అంతేకాదు ఆ జవరాలి తర్వాత గంగగిరిబువ వీళ్ళంతా వచ్చినప్పుడు ఆ జ్వరాలి అహంకారానికి పోయినప్పుడు ఆ అహంకారపూరితమైన చర్యలను తన నోటితో కాదు అనకుండా ఆయన ఆ జ్వరాలిని ఆశ్రయిస్తూ అనుసరించి రహత పోయి మళ్ళా తిరిగి వచ్చి కొద్ది కాలం తర్వాత మళ్ళీ ఆ జ్వరాలి చేతనే సాక్షాత్తు పరమేశ్వరుడికి నేను పరమేశ్వరుడి చేత ఈ విధంగా ఇదిగా పడ్డను సాయినాథుడైనటువంటి దేహం పరమేశ్వరుడు అని చెప్పి చెప్పించుకున్నటువంటి మహానుభావుడు అనమాట ఆయన. మరి అంత పవిత్రమైనటువంటి భావస్పష్టతతో ఉండేటువంటి ఆచరణాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక ప్రబోధించినటువంటి మహానుభావుడు మన జీవనాల్లో వెలుగునివ్వడానికి వచ్చాడే తప్పితే మన వెలుగును తీసేయడానికైతే రాలేదు అనేటువంటి కూడా ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎందుకనంటే చాలామంది మనం ఏం చెప్పుకుంటుంటాం అంటే ఎన్ని రోజులు సేవ చేయాలయ్యా నీక చేసినా కూడా ఇంకా ఈ కష్టం తరగలేదు అని అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాం. ఎప్పుడు జీవితాంతం నీకు సేవ చేస్తూ ఉన్నా సరే ఎన్నిసార్లు నీ ఆరతులు పారాయణ చేస్తున్నా సరే ఎన్నిసార్లు నీకు ప్రదక్షిణ చేసినా సరే అయినా కూడా ఈ కష్టం ఇంకా పిల్లకు పెళ్లి కాలేదే అని అసహనాన్ని ప్రదర్శిస్తున్నాం. అంటే ఒకవైపేమో అత్యంత తృష్ణ అత్యంత దాన్ని ఏమంటారంటే తపన జీలుతోటేమో ఆయన్ని మనం సేవ చేసుకుంటూ ఉన్నాము. అంతవరకు చేసుకున్నటువంటి సేవ ఒక చిన్న అస్పష్టమైనటువంటి భావము అసహనం అనేటువంటి భావంతో కోల్పోతున్నాము. మరి అప్పటిదాకా కొన్ని నెలల తరబడి చేసుకున్న సేవ అంతా కూడా ఈ ఒక చిన్న అస్పష్టమైన భావంతో కోల్పోతున్నాము. చూడండి ఈ అసహనానికి కూడా లోను కాకూడదని ఆయన చాలా చెప్పిందనమాట. శ్రద్ధ సబూరి అనే రెండు గొప్ప పదాలు చెప్పాడనమాట ఆయన. ఈ శ్రద్ధ సబూరి అనేది కానీ మనం ఏం చేస్తున్నాము దానికి నిదర్శనగా షిరిడికి పోయేసేసి ఒక 2 రూపాయల బిళ్ళలు బాబా 2 రూపాయలు అడిగేటప్పటికి వీళ్ళేం ఇస్తున్నంటే ఆ ఇనప కాయలు ఉన్నాయి 2 కాయలు ఇదొక కాయని ఇదొక కాయని హుండీలు వేసి వస్తున్నావు అనమాట. వాటి వల్ల తెగేదా తెల్లారేదా ఏమన్నా నువ్వు వేయకపోతే ఏమన్నా అయిందా ఇక్కడేమో లేదు ఇక్కడేమో ఇట్లా వేస్తున్నాము ఇక్కడ లేని ఇక్కడ వేస్తున్నావు అంటే నటన తప్పితే వాస్తవం ఎందుకు అవుతుంది. మనకు తెలియకుండానే ఎంత అభావనతో కూడినటువంటి ఆచరణలో మనం ఉన్నామో ఒకసారి మనం అందరం కూడా ఆత్మపరిశీలన తీసుకోవాలా సత్పురుష మహాశైలారా. ఎందుకంటే ఊరకనే ఏదో బాబా బాబా అనుకొని బాబా ఇచ్చేస్తాడు బాబా ఇచ్చేస్తాడు బాబా ఇచ్చేస్తాడు బాబా ఇచ్చేస్తాడు అనేటువంటి అభావనకులోనై ఒక అస్పష్టమైనటువంటి నిగూఢమైన అంతరాంతరాల్లో అగ్నిపర్వతాలు బ్రద్దలవుతూ పైకి మేకప్ చేసుకుని బాబా దగ్గర నటిస్తున్నాం. దయచేసి మారదాం అందరం. నిజంగా ఆయన యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన సద్గురు సాయినాథుడిని ఆయన మనల్ని ఇష్టపడేటట్టుగా మనం ఉన్నాం. మనం ఆయన్ని ఇష్టపడడం కాదు గొప్పతనం. దేవుడు అంటే మనకి ఇష్టం ఉందో లేదో పక్కన పెడితే భయం అయితే ఉంది. ఎంత పెద్దవాడికైనా భయం అయితే ఉంది. పైకి గంభీరంగా కనిపించినా రూమ్లోకి వెళ్ళాను సార్ అమ్మో ఇది అయిపోయింది ఇది ఇట్ట మాట్లాడానే అట్ట మాట్లాడితే ఏమవుతుందని లోపల అంతరాంతరాలు భయపడుతున్నాడు మానవుడు స్థాయితో సంబంధం లేకుండా. ఆ భయాన్ని వదలదాం. ఆ భయాన్ని పారద్రోలేదానికే ఆ సాయినాథుడు వచ్చిందనమాట. ఏ విధంగా ఆయన పారద్రోలాడంటే నెక్స్ట్ రాబోయే ప్రవచనంలో చెప్తూ వస్తానమాట. ఆయన మనలో ఉండేటువంటి ఆ గిల్ట్ ఒక న్యూనతాభావం ఆ న్యూనతాభావాన్ని ఏ విధంగా తొలగించాడు తొలగించేదానికి ఆయన ఎన్నుకున్న మార్గాలు ఏమిటి ఆ తొలగించేదానికి ఎన్నుకున్న మార్గాల్లోనే మనకు ఆయన సర్వవ్యాపితుడు అనేటువంటి విషయం అర్థమవుతుంది. సాక్షాత్ భగవస్వరూపుడు ఆమ్ని ప్రజెంట్ ఆమ్ని పొటెంట్ ఆమ్నిషియంట్ ఈ మూడు కూడా సర్వవ్యాపితుడు సర్వాత్మస్వరూపుడు అనేటువంటి విషయాలన్నీ కూడా ఆయన ప్రతి చర్యలోనూ మనకు వస్తూ ఉంటుంటాయి అనమాట. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతా ఉంది ఆ సాయినాథుడు అనేటువంటి అవతారం గొప్ప అవతారము మనకు మేలు చేసేదానికే వచ్చిందనేటువంటి ప్రథమంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. తర్వాత మనం అనుకున్నట్లు ఇప్పుడు చెప్పుకున్నట్లు శ్రద్ధ సబూరి అనే రెండు విషయాలకు వచ్చినప్పుడు మనం అనుకున్న 2 రూపాయల బిళ్ళలు కాదు శ్రద్ధ సబూరి. ఆ శ్రద్ధకు ఆయన ఇచ్చేటటువంటి అర్థాన్ని తీసుకుంటే ఎట్లుండాలనంటే ఆ శ్రద్ధ అనేది మనం వేరే ఊరికి ఒక పల్లెటూరుకి వెళ్తున్నాం మధ్యలో చిన్న దాన్ని ఏమంటారు అడవి ఉంది
ఆ అడవిలో కుక్కలో నక్కలో పులులో ఏవో ఉన్నాయని చెప్పి వింటూ ఉంటుంటాం. ఒక్కళ్ళే వెళ్తూ ఉంటుంటాం. వెళ్ళే సందర్భంలో మనసులో భీతి ఉంటుంది, పైకి గంభీరంగా ఉంటాం. ఏంది మనసులో భీతి మనకి? ఏదో ఇక్కడ పుల్లులు ఉన్నాయన్నారు, ఇక్కడ నక్కలు ఉన్నాయన్నారు, మనం ఒక్కళ్ళేమో పోతున్నారు, ఏదైనా వెనక నుంచి వస్తుంది, ముందు వెనక చూసుకుంటూ చుట్టుపక్కల చూసుకుంటూ మూతి బిగబట్టి చేతులు బిగబట్టి ఒళ్ళంతా చోటలు గారుతో నడుస్తూ ఉంటాం అన్నమాట. ఎక్కడన్నా సడన్గా ఒక చిన్న అలికిడు అయింది అనుకోండి, ఓ అమ్మ ఇది పులి అనుకుంటాం. అది ఎలకేదో దారిలో పోతూ ఉంటుంటుంది, లేదు ముడత పోతూ ఉంటుంది. సడన్గా మన మనోభావాలు ఆల్రెడీ ఏముంటాయి, ఇక్కడ పులులు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి అనేటువంటి భావజాలానికి ఆల్రెడీ లోనైందనమాట మనసు. ఈ ముడతలు ఎలకలు జోలికిపోదు. ఎప్పుడైతే అలికిడైందో ఓ అమ్మ పులి, ఓ అమ్మ తోడేళ్ళు అనేటి ఒక అలర్ట్ అయిపోతాం మనం. ఆ అలర్ట్ అయినప్పుడు మన చెవులు రిక్కిరించి ఎక్కడైతే ఆ శబ్దం వచ్చిందో ఆ శబ్దం వైపు తదేకంగా చూస్తాం అన్నమాట. అదంటే శ్రద్ధ. అంతటి లోనైపోవాలి ఉండదు, ఉద్విగ్నతకు లోనైపోయేటి ఆయన వైపు ఆ శ్రద్ధతో ఉండాలట మనం. మనకి ఎక్కడుంది అది? హారతి ఇస్తుంటుంటాం, బస్ టైం అవుతుంది టైం, ఇక్కడ హారతి, స్వామి తొందరగా బాబా గారి చేసే స్పీడ్గా చెప్పేసి బస్ టైం అవుతుంది, మళ్ళీ ఇట ఈ హారతి, ఇక్కడ టైం. ఇది శ్రద్ధ అంటే వేరుగా అన్నాను అనుకోవాకండి. ఏమయ్య నువ్వేంత పుష్కుడు అంటే నేను కూడా అంత పుష్కుడే కాదు, ఆచరించేదానికి ఆచరింప చేయవా అని చెప్పి చెప్పుకుంటున్నా. కానీ ఆ శ్రద్ధలో అయితే ఏ రకమైన లోటు అయితే లేదు నాకు. అది ఆయన అడిగినా చెప్తాడు మీరు, అది ఈ ఫోటోలో ఉండే సాయినాథుని అడిగినా చెప్తాడనమాట. కాబట్టి అటువంటి శ్రద్ధ కావాలట ఆయనకి. సరే, రెండో రూపాయి, రూపాయి బిళ్ళ, ఒక రూపాయి బిళ్ళ శ్రద్ధ, రెండో రూపాయి బిళ్ళ సబూరి. సబూరి ఓర్పు అని చెప్తారు. శ్రద్ధా సబూరిలతో ఉండు, అందరం చెప్తూనే ఉన్నాం శ్రద్ధా సబూరిలు. పుస్తకం చదువుకుని పుస్తకం చదివేస్తే చదవగలిగినటువంటి నేర్పు ఉండేటువంటి ఏ వ్యక్తి అయినా శ్రద్ధా సబూరి అనే గురించి మాట్లాడవచ్చు. ఆచరణలోకి తీసుకొస్తే ఆయన కోరుకున్న సబూరి ఏంది మన నుంచి? ధైర్యంతో కూడిన ఓర్పట, ధైర్యంతో కూడిన ఓర్పు, అసహనంతో కూడిన ఓర్పు వద్దు నాకు. నీకు తప్పదు ఓర్పుతో ఉంటావు, కానీ అట్లొద్దు. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సద్గురు సాయినాథుడు అనే పాదాల చెంత ఉన్నాను నేను, నాకు ఏమీ కాదు, ఆ దేవుడు నన్ను నడిపిస్తాడనేటువంటి శ్రద్ధ, నడిపిస్తాడనే ధైర్యం ఉండాలంట ఫస్ట్ ఆయన పట్ల. మనకు ఓర్పు అయితే ఉంది, అసహనం, ఇంకా ఎప్పుడు చేస్తాడు అబ్బా బాబా, ఇంకా ఎప్పుడు అవుతుంది అబ్బా ఈ పని, ఎంతకాలం పడుతుంది అబ్బా, ఇంతసేపా, ఏంది బాబా అనేటువంటి అసహనంతో కాదు, ఆ పని అయిందాక ధైర్యాన్ని సడలకుండా నువ్వు ఉన్నావు, నీతో మేము ఉన్నావు అనేటువంటి ఓర్పు కావాలట ఆయనకి. అది ఎంతమందికి ఉంది మనకి? తప్పనిసరిగా అయితే ఓర్పు పని కాకపోయేటప్పటికీ మన భావాలు ఎట్ట తయారవుతున్నాయంటే దాని అమ్మ వాడ బాబా నమ్ముకున్నా కానీ ఇంక దాన్ని వదిలిపెట్టేరా, ఏదైతే అదైంది, అయినప్పటికీ వద్ద దేవుడు చూసుకుంటాడా అనే భావంతో ఉన్నాం. కానీ నిజంగా బాబాతో ఉన్నాం మనం, ఆ పని అవుతుంది అనే ధైర్యంతో ఓర్పుతో ఉండేవాళ్ళం. ఒక్కసారి మనలో మనం పరిశీలించుకుందాం సత్పురుష మహాశైలారా, ఎంతమందికి ఉందో? అసహనంతో ఉండేవాళ్ళం అందరం ఉన్నాం ఆయన, దాంట్లో ఏం తేడా లేదు. కాబట్టి ఆయన కోరుకున్నది అసహనంతో కూడినటువంటి, అభావనతో కూడినటువంటి ఓర్పు కాదు కోరుకుంది ఆయన. ఆ శ్రద్ధ, మొక్కవోని శ్రద్ధ అంటాడు ఆయన మాట. ఆయన ఆ మొక్కవోని శ్రద్ధతో కూడినటువంటి, ధైర్యంతో కూడినటువంటి ఓర్పుతో ఉండమంటాడనమాట ఆయన. ఈ రెండింటినీ కానీ మనం సాధించగలిగామంటే, నిజంగా మనం నడుస్తూ ఉంటే, మనం కూర్చో ఉంటే సర్వం తానే అయ్యి సూక్ష్మ రూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటాడంట సాయినాథుడు మన మీద ఏగవాలకుండా చేసేదానికి. ఆయన కావాల్సిన రెండు ఇచ్చేసాం కదా మనం, కానీ మనం ఇస్తూ ఉన్నాం ఆయన కావాల్సినవి. 2 రూపాయలు ఇస్తే 10 రెట్లు ఇస్తాను కాబట్టి 20 రూపాయలు ఇస్తాను, 20 రూపాయలు ఇస్తే దానికి 10 రెట్లు 200 ఇస్తాను, ఇంకొంచెం డబ్బు ఉండే అయినా 200 వేస్తే 20 రెట్లు 4000 ఇస్తాను, 4000 వేస్తే 10 రెట్లు 40000 ఇస్తానే భావంతో షిరిడీ పోయేసేసి కట్టలు 10 రూపాయల కట్టలో వాడిదైన స్థాయిలో 100 రూపాయల కట్ట 500 కట్టలు వేసి వస్తున్నాడు తప్పితే ఈయన కోరుకుపోయేసి వాడు ఎంతమంది ఉన్నాడు? అదే ఆ రోజులేం చెప్పాడు ఆయన, ఒరే నా దగ్గరకు వచ్చేవాళ్ళు మూటలు మూటలు కావాలని చెప్పి వేసిపోతున్నారని చెప్పితే అసలు మూట నా దగ్గర ఉండే మూట తీసుకుపోయేదానికి ఒక్కటి రావట్లేదురా అని చెప్పుకున్నాడు అనమాట ఆయన. ఆ రోజుల్లోనే 100 సంవత్సరాల క్రితమే. మరలా మీరు ఇక్కడ ప్రశ్న వేయచ్చు నన్ను, ఏమయ్యా మరి నీలో ఈ 2 క్వాలిటీస్ ఉన్నాయా? పుష్కలంగా ఉన్నాయి సుధాకరం అనే దేహానికి. నన్ను మీరు బాబాని అడగవచ్చు, పక్క మనిషిని అడిగితే 40 నరం లేని 4 ఏదైనా మాట్లాడవచ్చు, ఆయన అడిగితే అబద్ధం చెప్పడు ఆయన, సత్యం. కాబట్టి దాని పేరు సత్య చరిత్ర, సచ్చరిత్ర. ఇవన్నీ ఎందుకు మీతో పంచుకుంటున్నానంటే
నేను కూడా ఒక సగటు మానవుడిగా అత్యంత దీనావస్థలో ఉండి సగటు కష్టాలను పరిపూర్ణంగా అనుభవించి కర్మనే తత్వానికి అతీతం కాక ఆ పాదాలు పట్టుకుంటే ఆ పాదాలు చూపిస్తున్న మార్గంలో ఆ శ్రద్ధ ధైర్యంతో కూడిన ఓర్పులతోటి ఈ క్షణం వరకు ఈ జీవనాన్ని ఎట్లా నడిపిస్తున్నాడు అనేటువంటి నా ప్రత్యక్ష అనుభవాన్నే మీతో పంచుకుంటున్నాను. కాబట్టి ఏమన్నా భాషలో తేడా ఉన్నా మన్నించండి, భావంలో తేడా ఉన్నా క్షమించండి, సరిచేయండి. అంతే తప్పితే అహంకారంతోటో ఇంకోటో నేను మీతో పంచుకోవట్లేదు. నా విన్నపం ఇది అని తెలియపరుచుకుంటూ తర్వాత ఈ శ్రద్ధా విశ్వాసాలు, ఈ శ్రద్ధా విశ్వాసాల విషయానికి వస్తే ఈ 2 రూపాయలని ఏ విధంగా ఆయన మన దగ్గర స్వీకరిస్తాడనే దానికి ఆయన ఇచ్చుకున్నటువంటి అర్థం హేమాడ్ పంత్ ద్వారా ఆయన చెప్పించుకున్నటువంటి భావం మీతో పంచుకున్నా ఇప్పుడు. సరే బాగానే ఉంది, మరి ఇంతటితో అయిపోయింది ఆయన పని. మనం ఈ 2 ఇచ్చిన తర్వాత ఆయన మనకు 10 రెట్లు ఇవ్వడమైన పని, 11వ రెట్టు ఏమి లేదా ఇక్కడ అని అంటే ఆయన అసలు ముఖ్య కార్యం ఏం చెప్పుకున్నాడు? ఇహ జీవనంలో ప్రతి జీవి కూడా 84 లక్షల రకాల జీవరాశులు, అన్ని జీవరాశులు కూడా వాటి జన్మ సంస్కారాలను బట్టి ఆయా దేహాలను ధరిస్తాయి. కాబట్టి ఈ 84 లక్షల రకాల జీవరాశుల్లో అత్యంత ఉన్నతమైనటువంటిది మానవ జన్మ. కాబట్టి మానవుడు విచక్షణ వివేకం కలిగి ఉంటాడు. కాబట్టి ఈ వివేకవంతుడైనటువంటి మానవుడు భగవస్తుడు కాలేడు, కానీ భగవత్స్వరూపుడు కాగలడు. భగవంతుడు కాలేడు, మానవుడు ఎప్పుడు భగవంతుడు కాలేడు, భగవత్స్వరూపుడు కాగలడు. కాబట్టి మనం ఒకసారి పుట్టపర్తి సాయిబాబా వారి ప్రవచనాలు కానీ విన్నామంటే ఎక్కువ చాలా సమయాల్లో చాలా సందర్భాల్లో పుట్టపర్తి సాయిబాబా వారు ఏమనేవారంటే దివ్యాత్మ స్వరూపులారా అని అనేవారు. సనాతన సారథులు వచ్చేది ఇది, లేదా భగవత్స్వరూపులారా అనేవాళ్ళు ఆయన, లేదా ప్రేమ స్వరూపులారా అనేవాళ్ళు అనమాట ఆయన. ఈ 3 పదాలు తప్పితే వేరే వాడేది లేదు. మరి భగవత్స్వరూపుడు కావచ్చే కానీ భగవంతుడు కాలేడంట. మరి ఆ భగవత్స్వరూపుడుగా మార్చడమే ఆయన విధంట, సాయినాథుడి యొక్క విధంట. ప్రతి జీవిని మరి డౌట్ రావచ్చేమో, ఒక్కొక్క భగవత్స్వరూపుడు ఎట్ట అవుతుందని చెప్పి ఈ మధ్య టీవీలో చూస్తున్నాం. ఆంజనేయ స్వామి గుడి చుట్టూ కోతి తిరిగింది, విఘ్నేశ్వరుడు చుట్టూ చిలక తిరిగింది, ఎంత భక్తో దానికి, రాముడి భుజం మీద, రాముడి విగ్రహం భుజం విగ్రహం మీద చిలక కూర్చొనుంది. ఈ మధ్య టీవీలో చూస్తూ ఉన్నాం మనం. మరి పక్షులకే జ్ఞానం పెరిగి భగవంతుడి చుట్టూ తిరుగుతుంటే మనిషికైనా మనకు ఇంకెంత జ్ఞానం రావాలనో ఒక్కసారి ఆలోచించుకుందాం మనం. చూడండి కాల మహిమ. కాబట్టి ఆ జీవికి ఆయా జన్మ సంస్కారాలను బట్టి ఏ విధంగా భగవంతుడి దగ్గరికి చేర్చాలనో చేర్చేవాడంట ఆయన. చేర్చేదానికి భగవంతుడి దగ్గర చేర్చడం అంటే ఎంగడే తిరుపతిలో ఎంగడేళ్ళ తాత విగ్రహం దగ్గర చేర్చడం కాదు, లేదా షిరిడీలో ఉన్న సాయిబాబా విగ్రహం దగ్గర చేర్చడమో, మాలకొండలో ఉన్న మాలకొండ స్వామి విగ్రహం దగ్గర చేర్చడమో కాదు. అక్కడ తన్ను తాను తెలియపరచడం నో దేశం. ఏ దేహానికి ఆ దేహంలో ఎంతటి ఆల్రెడీ మేనిఫెస్టెడ్ ఆ భావం ఉందో, ఆ భగవత్ చైతన్యం ఉందో. జీవాత్మ పరమాత్మ 2 ఆత్మలు వేరే కదా, ఆత్మ ఒకటే. మనం ఊహించుకుంటున్నాం మట్టి అంతా ఒకటే. ఒక మట్టిని ముద్దగా చేస్తే వినాయకుడు అంటాం, వినాయకుడు బొమ్మ చేసి వినాయకుడు మట్టి వినాయకుడు అంటాం, ఇంకో ముద్దను చేసి మట్టి వెంకటేశ్వర స్వామి మట్టి శివుడు అంటున్నాం మనం. అట్లా మనం ఇచ్చుకున్న ఆకారాలు ఆత్మ చైతన్యం అంతా ఒకటే. ఆ ఆత్మ చైతన్యం అయినటువంటి ఆ చైతన్యవంతుడు భగవంతుడు ఆల్రెడీ నిబిడీకృతమైనటువంటి దేహంలో నుంచి ఆ వెలుగును తీసి, చైతన్య వెలుగును బయటికి తీసి ఇదిరా నువ్వని తెలియపరచడమేనంట ఆయన ధర్మం. దాన్ని తీసుకొచ్చేదానికి బయటికి ఆయన ఎంచుకున్న మార్గం అద్భుతం. నెక్స్ట్ రాబోయే కాలంలో ఒకటి చెప్పుకుంటున్నాం అని సెలవిచ్చుకుంటూ పరమ పవిత్రుడైన సత్పురుషుడు మహాశయులందరికీ కూడా వినయపూర్వకటండి విజ్ఞాపన ఏంటంటే, మణమ్మ గారు సాయి సంస్థాన్ ట్రస్ట్ వారిచే ప్రచురితమైనటువంటి మరాఠీలో హేమాద్రి పంతు రాసినటువంటి సాయి సచ్చరిత్ర తెలుగులో ప్రతి పదం ట్రూ ట్రాన్స్లేషన్ చేయబడింది, యథావిధిగా ట్రూ ట్రాన్స్లేషన్ చేయబడిందనమాట. ఆ సచ్చరిత్రను చదవండి అంటే సచ్చరిత్ర లేవని కాదు నాయన, ఆ మరాఠీలో ఉండే భావజాలాన్నంతా మనకు ఆ మణమ్మ గారు ఆ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియపరుస్తున్నారు. ఆ సాయి సచ్చరిత్ర రోజు ఒక అధ్యాయం పారాయణ చేయండి,
మనమేమిటో మనకు అర్థం అవుతాం, మనకి ఏం కావాలో మనకు అర్థమవుతుంది, మనం ఆయన్ని ఏం అడగాలని అర్థమవుతుంది, మనం ఏం అడగకుండా ఆయన మనకి ఏమి ఇస్తాడో అర్థమవుతుంది, మనం ఎట్లా నడవాలనో అర్థమవుతుంది, మనం ఎట్లా సుఖము శాంతి సంతోషాలతో ఉండాలనో కూడా అర్థమవుతుంది. ఆ మూడు ఎక్కడ లభిస్తాయో కూడా అర్థమవుతుంది అని సెలవిచ్చుకుంటూ సత్యర్థన ప్రతి ఈరోజు ప్రతి ఇంట్లో బాబాబు ఫోటో పెట్టుకున్న మనము మన ఇంట్లో ఒకటిగా అయిపోయాడు అనమాట. బాబా మన ఇంటి మనిషి అయిపోయాడు అనమాట. అటువంటి మహానుభావుడు లేలన్నో సత్యర్థ రూపంలో ఆయన చెప్పుకున్నట్లుగా నా సత్యర్థల పారాయణే నా స్వస్వరూప ఉపచారం అని చెప్పి చెప్పుకోండి అనమాట. పారాయణ చేయమని అర్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. గురుదేవదత్త దత్త మహారాజ్.